వెల్కమ్ టు ఇమా కిచెన్. ఇప్పుడు నేను గురుద్వారా కడా ప్రసాదం అనేది తయారు చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంత అందరూ కూడా ఇష్టంగా అపురూపంగా తింటారు. ఆ ప్రసాదం అనేది ఇప్పుడు నేను ఎలా రెడీ చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు తయారు చేసే వాటి పదార్థాల విధానం చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. 1/2 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ గోధుమ పిండికి 1/2 కేజీ నెయ్యి, 1/2 కేజీ పంచదార, 2 స్పూన్లు యాలకుల పొడి, 2 స్పూన్లు జీడిపప్పు, 2 స్పూన్లు కిస్మిస్, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి కళాయి పెట్టుకున్నాం, పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ అనేది దీంట్లో ఉన్నట్టుగా ఉంటుంది కనుక ఇది కొంచెము పొడి పొడిగా ఏపుకోవాలి లైట్ చిమ్ములు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఏపుకుందాం. పిండి కాల్చకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా మనం ఏపుకోవడమే, పిండి అనేది ఎక్కువ కాలకూడదు, లైట్గా ఏపుకోవడమే ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండి ఏపుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు గోధుమ పిండి ఏపుకున్నాం, లైట్ కాల్చకూడదండి, లైట్ సిమ్లో ఏపుకోవాలి బస్ అంతే. ఎందుకంటే ఇది కొంచెం వాటర్ లాగా పట్టి ఉన్నట్టుగా ఉంటుంది కనుక ఇది పొడి పొడిగా రావాలంటే లైట్గా చిమ్ములు ఇది వేపుకోవాలి ఫ్రెండ్స్. వేపుకుంటే ఇంకా చాలు ఫ్రెండ్స్, వేపుకున్నాం. ఇప్పుడు ఇది గోధుమ పిండి ఈ సైడ్కి తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం, ఈ మంచి గూగుల్లో అనే కంపెనీ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఏ నెయ్యి అయినా తీసుకోవచ్చు, మంచి కంపెనీలో ఆధార్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ కంపెనీలో తీసుకొని గూగుల్ కంపెనీలో తీసుకొని ఇప్పుడు నేను నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని చూడండి, నెయ్యి వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. ఫ్రెండ్స్ 1/2 పావు నెయ్యి ఇప్పుడు దీంట్లో వేసుకున్నాం. అర్ధ పావు నెయ్యి ఇప్పుడు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. 1/2 పావు నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు నెయ్యిలో ఇప్పుడు నేను 1/2 కేజీ నెయ్యికి 1/2 కేజీ పిండి వేసుకున్నాం ఫ్రెండ్స్. 1/2 కేజీ నెయ్యి వేసుకున్నాం ఫ్రెండ్స్, 1/2 కేజీ పిండి ఇప్పుడు వేసుకొని కలుపుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకుందాం నెయ్యిలో బాగా. సో ఫ్రెండ్స్ మీరు ఇంటికాడ కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చాలా ఇష్టంగా సున్నితంగా పిల్లలు తింటారు. తిరుపతి కొండలో లాడెంత ఫేమస్. ఇప్పుడు మన గురుదర కడా ప్రసాదం అనేది అంత ఫేమస్. ఇప్పుడు ఇప్పుడు పంచదార దీంట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం, 1/2 కేజీ నెయ్యికి 1/2 కేజీ పిండి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉండలు అనేది రాకూడదు, సిమ్లో పెట్టుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము అనేది రాకూడదు ఫ్రెండ్స్. వేగిన తర్వాత దాని టేస్ట్ ఎలాగుంటుందంటే
मन लक्ष्मी पूजल श्रावण मासम लक्ष्मीदेव की इमीडियट स्नान चेसको उदय तैयार प्रसाद अंटे पद निम अरगंट तैयार प्रसादमी इला पिल तिंट की बहुत देवड़ प्रसाद की बहुत पिलू इष्ट तिटार मन इष्ट तीन फ्रेंड्स इप्ड मन वेपाली वेपे दीन तुक टेस्ट अने मरीत वस्तु नईट सिम लेने चूस्तुन्नारुगा फ्रेंड्स इप्पुडु चूडंडि इप्पुडु नेय्यि अनेदि इलागे एप्तु मनं वेसे नेय्यि मीदकि रावालि इदि नेय्यि चूडंडि एगि एगि आ नेय्यि अनेदि मीदकि इला तेलालि फ्रेंड्स इलागे तेलालि चूडंडि फ्रेंड्स मीद तेलिंदि ऑलरेडीगा एगिपोयिंदि ఇప్పుడు మనం వేసుకునేది వాటర్ వేసుకుందాం సరే ఫ్రెండ్స్ వాటర్ వేసుకుందాం వాటర్ కొంచెం అనేది వేసుకుందాం ఎక్కువ లేదు ఇప్పుడు వాటర్ అనేది ఇప్పుడు మనం వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలుపుకుందాం చూడండి వాటర్ వేయడం ఎలాగా ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాం రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కిస్మిస్ వేసుకున్నాం కదా కిస్మిస్ వేసుకొని ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు వేసుకొని ఇప్పుడు యాలకుల పొడి అనేది ఇప్పుడు వేసుకుందాం फ्रेंड्स वेसको इप्ड कल फ्रेंड्स इप्ड चूँ इलाग कल मन इन पंचदार पंचदार इन मैं वेक फ्रेंड्स पंचदार चूपन कदा प्रसाद आ पिं की आ पंचदार अने इलागे फ्रेंड्स वेवाली वेको कल मल्ल इधा पेस्ट वेला कल फ्रेंड्स इधर मतम पंचदार फ्रेंड्स इपड़ गुरुद्वारा प्रसादमने रेडी गुम गुमला प्रसादमने तैयारई पिल इष्ट तिटार देवड़क इष्ट पेवु देवड़क इष्ट पेट तरह पिल चक्कर तिटार नैवेद्यम केवड़क पेटे चला बहुत प्रसाद फ्रेंड्स इपड़ इलाक अलवा अंटार चूँ फ्रेंड्स एलास चूँ चूसर एंत चक्कर वादी फ्रेंड्स इलाग सिमको कल इला तैयार फ्रेंड्स चूँ फ्रेंड्स इलागे इंट इलागे रेडी फ्रेंड्स फ्रेंड्स इप्ड रेडी गैस आफ फ्रेंड्स रेडी अंदर फ्रेंड्स चूसर कदा प्रसाद अनेंत नीट अलवा वारी फ्रेंड्स अलवा चक्न अलवा तैयार रेडी तैयार विधान चूपा कदा ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అలువా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరందరూ కూడా మీరు ఇలాగే చేసుకొని మీ పిల్ల తల్లితో ఆనందంగా తినండి చక్క అరగంటలో తయారయ్యే ప్రసాదం అనేది ఇదే చాలా వీజైన ప్రసాదం
మన తిరుపతి కొండలో లార్డెంత ఫ్రేమర్స్ ఇప్పుడు గురుదార కడా ప్రసాదం అనేది ఇదంటారు కానీ మన ఇంటికడ అలువా అలాగ ఉంటది కాబట్టి అలువా అంటారనికి ఇది మనం ఇలా చేసుకుంటే పిల్లలందరూ చక్కగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మనం లైజివి నైవేద్యం కింద కూడా ముందు ఆడుకోవాలి అందరూ పిల్లలందరూ తినాలి తినుకుంటే ఇలా వండుకుంటే చాలు చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇది చూసిన వారందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.